పండగ ఏదైనా పబ్బం ఎవరిదైనా పువ్వులు కొనుగోలు చేయాలంటే టక్కున గుర్తొచ్చేది గుడి మల్కాపూర్ పూల మార్కెట్. బతుకమ్మ దసరా పండుగల వేళ కొనుగోళ్లతో రద్దీ నెలకొంది. సాధారణ రోజుల్లోనే కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయే ఈ మార్కెట్ పండుగ రాకతో మరింత రద్దీగా మారింది. గుడి మల్కాపూర్ పూల మార్కెట్ కు పండగ కడొచ్చింది. హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు తరలి వస్తున్నారు. బంతి, చామంతి, గులాబీ వంటి పూలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. నగరానికి వెలుపల ఉన్న ఈ మార్కెట్ సాధారణ రోజుల్లోనే కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతుంది. అయితే బతుకమ్మ దసరా పండుగలతో మరింత రద్దీగా మారింది. హైదరాబాద్లోని సన్నకారు పూల వ్యాపారులు ఏ పండుగ వచ్చినా గుడి మల్కాపూర్ మార్కెట్లోనే కొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. బయటి మార్కెట్తో పోలిస్తే ఇక్కడ తక్కువ ధరలకే పూలు దొరుకుతున్నాయని కొనుగోలుదారులు అంటున్నారు. కొంచెం కాస్ట్లీ పడతాయి. బతుకమ్మ స్టార్ట్ కదా, పెరుగుతూనే ఉంటాయి కదా రేట్లు, డైలీ డైలీ తగ్గేట్లు ఏముండదు. కాకపోతే మార్కెట్ కు వస్తే తక్కువ వస్తుంది అని అనుకున్నాము. మార్కెట్ లోనే చాలా ఎక్కువ ధరలు ఉన్నాయి. ఇక్కడ ఒక ధర అనేది లేదు, ఒక్కరు కూడా ఒక ధర అనే ఫిక్స్ లేదు. ఎవరికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో పేదవాళ్ళు పండుగ చేసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందరికీ ఒక రేటు అని ఉండేది ఉంటే కొంచెం చాలా మంచిగా ఉంటుంది. మార్కెట్ యార్డ్ కమిటీ ఒక రేట్ నిర్ణయిస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. గుడి మల్కాపూర్ లో విక్రయించే పూలను ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పూలను దిగుమతి చేసుకుంటుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదర్ స్టేట్ నుంచి ఎక్కువగా పూలు రావడం వల్ల మా లోకల్లో ఉన్న బంతికి డిమాండ్ అనేది లేదు. అసలు పూల రేట్ల గిట్టంగా ఎక్కువగా లేవడం లేదు. మాకున్న ఇక్కడ వసతి కానీ ఏది సదుబాటు లేదు. మా ట్రాన్స్పోర్ట్ గిట్టంగా చాలా కష్టంగా ఉంది. మేము తీసుకురావాలన్నా కానీ మాకు వెహికల్స్ గిట్టంగా లేవు, ఏం లేవు, ఆటోల మీద వస్తాం. అయితే కొంచెం రేట్ ఒక 50 రూపాయలు మినిమం అమ్ముతున్నది అనుకో బంతి, బయటికి బండ్లు వెళ్ళిపిస్తారు. అయితే రైతులు ఎంత లాస్ అవుతున్నారు. ఒక మొలక పెట్టాలంటే 4 రూపాయలకు ఒక మొలక, తెచ్చితే అంతే 40 రూపాయలు పోతలేదు. వాళ్ళ వలన వాళ్ళని కొద్దిగా బంద్ చేస్తే ఇంకా బాగానే ఉంటుంది. మార్కెట్ లో కనీస సదుపాయాల కల్పనలో యార్డు కమిటీ విఫలమైందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.